కాసేపట్లో నందమూరి బాలకృష్ణ నిమ్మకూరుకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆర్టిస్ట్ విద్యాబాలన్, హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ రానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. పవన్, మరికొద్ది సేపట్లో ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన మొత్తం చిత్ర యూనిట్ ఇక్కడ రాబోతున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇక్కడ నిమ్మకూరులో చేశారు. మొత్తం కూడా ఆ నిమ్మకూరు ఎంట్రన్స్ నుంచి కూడా నిమ్మకూరు లోపల వరకు ప్రత్యేకంగా ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేసి చిత్ర యూనిట్ సభ్యులకు ఆత్మీయ స్వాగతం అంటూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ఫస్ట్ తొలుత ఇక్కడ రాగానే ఫస్ట్ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత నేరుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినాయి బాలకృష్ణ కానీ, అదే గతంలో దివంగత నేత హరికృష్ణ కానీ ఎప్పుడు వచ్చినా సరే, వారి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా సరే ముందుగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ కార్యక్రమం కూడా ఉండేది. అయితే ఈరోజు ఈ ఏదైతే బసవతారకం విగ్రహానికి నివాళులు అర్పించే సన్నివేశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చిత్రీకరించున్నారు. వాటికి సంబంధించి మొత్తం కూడా చిత్ర యూనిట్ సభ్యులు మరి కొద్దిసేపట్లో ఇక్కడ రానున్నారు. ఎందుకంటే 10:20 ప్రత్యేకమైన ఫ్లైట్లో గన్నవరం వచ్చి, గన్నవరం నుంచి నేరుగా నిమ్మకూరుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుందాం. సారీ చెప్పండి, బాలకృష్ణ గారు రాబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ బయోగెట్ ఇస్తూ అందరికీ ఆయన తండ్రి స్థానాన్ని నిలబెట్టుకోవటం కోసం ఆయన ముందుకొస్తున్నారు కాబట్టి మేమందరం అభిమానులు ఆయన మీద, ఎన్టీఆర్ బాలకృష్ణ గారు అభిమానులు కాబట్టి వచ్చాం. మీరు చెప్పండి సార్, తొలిసారిగా ఇక్కడ బాలకృష్ణ గారు తొలిసారి చిత్ర యూనిట్కి సంబంధించి ఎల్లుండి సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ రిలీజ్ సందర్భంగా ఇక్కడ బాలకృష్ణ గారు వచ్చి ఇక్కడ ఏదైతే ఈ విగ్రహాలు నివాళులు అర్పించబోతున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఈ ఎన్టీఆర్ గారి చరిత్రని తీస్తున్న ముందుగా మా నందమూరి బాలయ్య బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరు చేయని విధంగా ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుందని ఆశిస్తూ ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బాలయ్య బాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ని బాలకృష్ణ గారు చేయగలుగుతారా, ఆయన ఒక్కడే చేసే సత్తా ఉందని కూడా అనుకుంటున్నారు అభిమానులు? తప్పకుండా ఆయన సత్తా ఉంది. చేతిలో నిలిచిపోయే సినిమా ఎన్టీఆర్ సినిమా అనేది చరిత్రలో ఇంకా ఏ సినిమా కూడా ఇలాంటి సినిమా రాదు. ఇది బాలయ్య బాబుకి దక్కిది అవకాశం. ఈ బాలయ్య బాబు మనం మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ సినిమా ఎక్కువ రోజులు 100 రోజులు పైన ఆడిద్దని ఇది చాలా గర్వకారంగా ఉంది. ఇప్పుడు బాలయ్యబాబు కూడా వచ్చి ఆవిష్కరణ చేస్తారు, వచ్చి నిమ్మకూరులో వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. చెప్పండి మీరు ఎలా ఉండబోతుంది? ముందుగా మా బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బయోపిక్ సినిమాని బాలయ్య బాబు గారు నటిస్తూ మా అభిమానులందరికీ ఈ సంక్రాంతి కానుక అందజేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మా కళలు ఫలించాలని, ఈ చిత్రం సూపర్ విజయం సాధించాలని మేమందరం ఆశిస్తాం. అంటే ఎల్లుండే సినిమా రిలీజ్ ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఏదైతే సొంతూరు నిమ్మకూరు రావడం కూడా చాలా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మేము ఈ అన్న నందమూరి తారక రామారావు గారు సొంత ఊరు అయినటువంటి నిమ్మకూరులో ఈ కార్యక్రమం జరిపించడానికి బాలకృష్ణ గారు అభిమానులందరికీ ఆహ్వానం పంపించి ఇక్కడ పిలిపించినందుకు, అలాగే మేమందరం చాలా సంతోషంగా బయలుదేరి వచ్చామండి. ఇప్పుడు బాలయ్యబాబు గారి కోసం ఎదురు చూస్తున్నామండి. వచ్చిన తర్వాత ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి ముందుగా ఇక్కడికి వచ్చామండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నామండి. అలాగే ఎన్నో బయోపిక్లు విడుదలవుతున్నా కానీ కథానాయకుడి సినిమా మించిన బయోపిక్ మాత్రం రాదని చెప్పేసి గంటా పదంగా మాత్రం చెప్పగలుగుతున్నాం. చరిత్ర సృష్టిస్తుందండి తప్పనిసరిగా. ఇంతవరకు ఎవరు ఎన్ని చరిత్రలు తీసినా సరే ఈ ఎన్టీ రామారావు గారి చరిత్ర అనేది
చరిత్ర సృష్టించే సినిమా. అది ఒక నందమూరి వంశానికే చెందిద్ది. ఎంతమంది వచ్చినా ఏమి చేసినా సరే ఒక నందమూరి వంశం తప్ప ఎవరు ఏ చరిత్ర సృష్టించలేరు, సృష్టించరు కూడా. ఇది ఒక నందమూరి బాలకృష్ణ దక్కుతుందని అభిమానులుగా మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, అసలు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, అసలు బాలకృష్ణ గారు ఎన్ని రాబోతున్నారు అది చెప్పండి. సార్ 11:00 నుంచి అక్కడ స్టార్ట్ అవుతారండి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ దండలేసే కార్యక్రమం చేస్తారు. ఈ దంపతులకి సినిమా దంపతులు కాబట్టి వాళ్ళు ఇక్కడ కళ్యాణ్ రామ్ గారు, కృషి గారు, విద్యాబాలన్ గారు, బాలకృష్ణ గారు దీనికి దండలేసి తర్వాత దర్శనంకి వెళ్తారు. తర్వాత వాళ్ళ బంధువుల ఇంట్లో లంచ్ చేసి ప్రోగ్రామ్ అయిపోతుంది సార్, షెడ్యూల్ అయిపోతుంది. ఇది ప్రమోషన్కి సంబంధించింది సార్, ఇది పొలిటికల్ కాదు దాని గురించి. సార్ మీరు చెప్పండి, ఈరోజు బాలకృష్ణ గారు రాబోతున్నారు, అందులో ఎల్లుండి బయోపిక్ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు ఏదైతే స్వగ్రామానికి నిమ్మకూరుకు వచ్చి ఎన్టీఆర్ బసవతారకం విగ్రహానికి నివాళులు అర్పిస్తాం, ఇవన్నీ కూడా ఎలా చూస్తారు? మరి ఇది మహానాయకుడు, మహానటుడు, యుగ పురుషుడు ఆయన. ఈనాటికి కూడా మా అందరి గుండెల్లో గుడ్డు కట్టుకుని ఉన్న మా అందరి ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన బయోపిక్ని మా దైవం బాలయ్యబాబు గారు నటించడం, అది మన ఆడియో రిలీజ్ లాంచ్ అవ్వడం, ఆ పాటలు కానీ ఈయన యొక్క స్టిల్స్ కానీ ఈయన ఆయన పాత్రని చేసి జీవించడం, ఆయన పాత్ర అని యొక్క అహంభావాలు కూడా మళ్ళీ అన్నగారే పుట్టారా, ఎన్టీ రామారావు పుట్టారా అనే విధంగా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగువారు కానీ సినీ ప్రేక్షకులు కూడా అందరూ మళ్ళీ అన్నగారే పుట్టారా అనే విధంగా స్పందించడం, మరి ఆ విధంగా స్పందించడం, ఆ విధంగా ఆయన నటించడం మా అభిమానులకు కూడా ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఆయన జీవిత చరిత్రను మా నాయకుడు నటించడం కూడా మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి సంక్రాంతి సినిమా చిత్రాల్లో మనగాడిగా మా బాలయ్యబాబుకి పేరుంది. ఈ చిత్రం కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంతో సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఎలా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మంచి భారీ అంచనాలకు వెళ్ళిందండి. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు మా ఆయన వయసులో ఎలా ఉండడో మాకు తెలియదు. ఇప్పుడు ఈ తరానికి నందమూరి తారక రామారావు గారు ఈ వయసులో ఉన్నాడని ఈ తరాన్ని తెలియజేస్తాకి మా బాలయ్యబాబు ట్రైలు సంచలనం సృష్టిస్తుందండి, అది మేము కోరుకున్నాం సార్. ఎలా ఉండదు అనుకుంటున్నారు సినిమా? సినిమా భారీ అంచనాకి వెళ్ళిపోతుంది సార్. సంక్రాంతి సినిమాలో నందమూరి ఫ్యామిలీ తప్పింది, బరిలో ఎవరు నిలబడరు సార్. ఈ సంక్రాంతి పండగకి సినిమా భారీ అంచనాలు మాకు రిలీజ్ అవుతుందని మేము కోరుకున్నాం సార్. సార్ మీరు చెప్పండి, అంటే ఎల్లుండే సినిమా రిలీజ్ 9వ తేదీనే బయోపిక్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు ఈరోజు ఇక్కడ వస్తున్నారు. అయితే మొన్న ఆడియో ఫంక్షన్ ఇక్కడ నిమ్మకూరులో జరపాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్తో అక్కడ జరగడం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ రావడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్, బాలయ్యబాబు వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా బాలయ్యబాబుని ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం. మా బాలయ్యబాబు వస్తుండేను పండగ సార్, అది సంక్రాంతిలో నిలబడేది మా బాలయ్యబాబే, ఎవడొచ్చినంత లేదు. మా బాబుకున్న దమ్ము ఎవరికి రాదు. నందమూరి బాలయ్యబాబు అంటేనే సూపర్ హిట్ సినిమా అది. ఇదివరకు జయసింహ, ఇప్పుడు మళ్ళీ కథానాయకుడు బాలయ్యబాబు సినిమా. జయసింహ తర్వాత వస్తున్న సినిమా ఇది, బాలయ్యబాబుది సూపర్ హిట్ సినిమా ఇది. ట్రైలర్ కూడా చాలా బాగుంది, సినిమా కూడా సెన్సార్ వాళ్ళు రిపోర్ట్ బాగా ఇచ్చారు. చాలా సూపర్ హిట్ సినిమా బాలయ్యబాబుది. బాలయ్యబాబు దమ్మన్నమ్మగోడు అది. బయోపిక్ అంటే ఎన్టీఆరే, ఎన్టీఆర్ అంటే బాలయ్యే, ఇక రెండో వాడు లేరు, ఎవరు చేయలేరు కూడా దమ్మన్నవాడు. ఈ మధ్యన గౌతమిపుత్ర చేతకారిని చేశాడు, అది బాలయ్యబాబు దమ్ము. తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడుతో చేస్తున్నాడు బాలయ్యబాబు సినిమా. సూపర్ హిట్ ఇది, ఇది రికార్డులు బ్రేక్ చేయకపోయిన సూపర్ హిట్ సినిమా ఇది. బాలయ్యబాబుకి జై. ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో నందమూరి బాలకృష్ణ, అట్లాగే హీరోయిన్ విజయా బాలన్, దర్శకుడు క్రిష్, వీళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. మొత్తం దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయినాయి. నేరుగా బాలకృష్ణ ఏదైతే ఇక్కడ రావడంతో కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళి ముందు ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకి విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ తర్వాత నేరుగా వెంకటేశ్వర గుడికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం ఈ బంధుమిత్రులు ఇంటి వెళ్ళకెళ్ళి వాళ్ళు పరామర్శించి ఆ తర్వాత నేరుగా మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది. పోర్ట్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.